ఎవడో వస్తాడు, వాడు వచ్చి మనందరికి న్యాయం చేస్తాడు అని అనుకున్నప్పుడు, వాళ్ళు నా వైపు చూసినప్పుడు నాకేం గర్వంగా అనిపించదు. ఎందుకంటే ఇంకా ఎవడో ఒకడు వచ్చి న్యాయం చేయాల్సిన పరిస్థితుల్లోనే జనం ముందుకు బాధగా అనిపిస్తుంది. చెయ్యత్తగానే జనం ఆగిపోయే శక్తి ఎక్కడో కోట్లలో ఒకటికి ఇస్తాడు దేవుడు. కెరటం అలిసిపోయి ఒకటి కోసం ఎప్పుడు ఆగదు. తుఫాను ఒకటి ముందు తలని చెరగదు. స్నేహితుడు, నా సునామి, నా ఉక్కన, నేను దాచుకున్న నా సైన్యం, నేను శత్రువులు చేసే యుద్ధం, నేను ఎక్కువ పెట్టిన ప్రాణం, ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ఆకలి ఉందో, ఎక్కడ క్షోభం ఉందో, ఎక్కడ అవినీతి ఉందో, అక్కడ జనసేన గుర్తు రావాలి ప్రతి ఒక్కరికి. ఒక మనిషి అనేవాడు ఎప్పుడు బయటకు వస్తాడంటే గెలుపులో తెలియడేవాడు ఎవడు, ఎవడు మన వాడు, ఎవడు బయట వాడు మనకు తెలియదు. ఓటమి చెప్తుంది నా వాడివా బయట వాడివా. అందరూ గెలిచిన తర్వాత చాలా మాట్లాడతారు, నేను ఓటమిలోంచి మాట్లాడుతాను, నేను ఓటమిని అంగీకరించే వ్యక్తి కాదు, ఓటమి పైన దాన్ని జయించే వరకు. I'm
అర్జునుడు పాడు ప్రజలందరిలో ఒకడు సామాన్యుడు వీడు అభిమన్యుడిలాగా వీడు అర్థ జ్ఞానికి.